నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి వృషిక వారికి నాలుగు వైపుల నుంచి ఇబ్బందులు చుట్టుకొచ్చినట్టుగా ఉంటుంది ఏ సమస్యని పరిష్కరించలేరు ఒకదానికోటి లింక్ అయి ఉంటుంది ఆ రకమైనటువంటి ఆ చైన్ లింక్ని తగ్గొట్టడానికి మీ దగ్గర ఎలాంటి మార్గం ఉండదు అలా సంస్థల యొక్క చక్కెరలో ఉండిపోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది వృత్తి ఉద్యోగాల పరంగా స్థితి బాగానే ఉంది అందులో ఎలాంటి ఇబ్బంది లేదు మీకు రావాల్సిన నూతన అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి చేతికద్దే సమయంలో ఇలాంటి ఉపద్రవమైనటువంటి సంఘటనలు జరగటం డబ్బులు ఎక్కడా కూడా దొరకనటువంటి పరిస్థితి రావటం ఇది మీ మానసిక వేదన కారణమవుతుంది ఇందాడు మనం కష్టపడింది ఇందాం మనం భగవంతుని ప్రార్థించింది ఇందుకోసమైనా అనేటువంటి ఒక వైరాగ్యం అనేది ఆవరిస్తుంది అయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఏమాత్రం శ్రద్ధ తగ్గించరు నిత్యం చేయవలసిన కార్యక్రమాల్ని చక్కగా చేస్తారు మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు ఉన్నతలో నలుగురికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏదైతే ఉందో దానికి చాలా ఇబ్బంది పడతారు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు గోచరిస్తున్నాయి ఈ ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి సుబ్రహ్మణ్య పార్శుపతి హోమం అనేది చెప్పదగినటువంటి సూచన ఈ డిసెంబర్ ఐదో తారీఖు రాను శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి సోమవారం వారాధిపతి చంద్రుడు నక్షత్రాధిపతి చంద్రుడు తిథి షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి తిథుల్లో శ్రేష్ఠి ఆ రోజున మీరు సు సుబ్రహ్మణ్య పార్శుపతి హోమం చేస్తే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అందులో ఏమాత్రం సందేహం లేదు సుబ్రహ్మణ్య బాస్పద హోమం చేయించలేని వాళ్ళు వారి నివారణ చూర్ణంతో స్నానం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆవుపాలతోటి సిద్ధగంధంతో అభిషేకం చేయటం చెప్పదగిన సూచన ఇవన్నీ సర్పదోషాలు పోవటానికి ప్రధానమైనటువంటి మూలమైనటువంటి సూత్రం ఇది అనేక రకాలైనటువంటి సర్పరకాల పూజల్లో దోష నివారణ పూజల్లో ఇది మహోత్తమైనది అందుకనే ప్రత్యేకంగా దీన్ని చెప్పడం అనేది జరుగుతోంది ఇక ఉద్యోగ సంబంధమైన విషయాలు బాగున్నాయి విదేశీయాల సంబంధమైన విషయాలు బాగున్నాయి పోటీ పరిస్థితులు సంబంధిత విషయాలు బాగున్నాయి ఆరోగ్య పరిస్థితుల్లో కూడా పెద్దగా ఇబ్బందులు ఏవి ఉండవు చిన్న చిన్న ఇబ్బందులు మినహా చెప్పుకోదగిన స్థాయిలో బాధపడాల్సిన పరిస్థితులు ఏమీ లేవు అదేవిధంగా సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది ఏమీ ఇబ్బంది లేదు దూర ప్రాంతంలో ఉన్నటువంటి రక్త బంధువుల గురించి కన్నవాళ్ళ గురించి కొంత ఆందోళన నెలకొంటుంది మాట పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఎట్లా ఉన్నారో ఏమిటా అని చెప్పని ఆలోచిస్తారు వాళ్ళ గురించి కొంత దిగులు పడతారు మీరు దిగులు పడాల్సిన అవసరం లేదని చెప్పనే విధంగా కొన్ని వార్తలు మీకు అందుతాయి వాళ్ళు క్షేమంగా ఉంటారు వాళ్ళకి ఉద్యోగం వస్తుంది మానసికమైన సంతోషం కలుగుతుంది ఈ వృష్టి రాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య తొమ్మిది ఏదైనా పరిమిద వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరికి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి